జైదీపూర్ మండల కేంద్రంలో గల ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల సన్నిర్వహణపై ఈజీఎస్ అధికారులు శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. శిక్షణ శిబిరానికి హాజరైన పంచాయతీ కార్యదర్శులు, రాష్ట్ర కార్యదర్శుల సంఘం పిలుపు మేరకు కార్యదర్శులు సమావేశాన్ని బహిష్కరించారు. ఈ సందర్భంగా కార్యదర్శుల సంఘం నాయకుడు నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు, అలాగే గ్రామ పంచాయతీ నిర్వహణ, ప్రభుత్వం ఆదేశించిన అభివృద్ధి పనులలో ఒత్తిడిలో ఉంటున్న కార్యదర్శులకు ఉపాధి పనుల నిర్వహణ బాధ్యత ఇవ్వడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల సంఘం మండల అధ్యక్షులు రామరెడ్డి, కార్యదర్శులు రాఘవేందర్, శ్రీను, కృష్ణ, తిరుపతి, ప్రశాంత్, సత్యనారాయణ, రాజు, మురళీకృష్ణ, మహేశ్వరి, రజిత, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మండల పరిషత్ జయదేవ్పూర్ కార్యాలయంలో ఉపాధి హామీ పనుల నిమిత్తం పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ శిక్షణ కార్యక్రమాన్ని మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం తరఫున బహిష్కరించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులు అనేకమైన పనులతోనే తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఇంటి పనుల వసూలు అయితేమి, పారిశుద్ధ్య నిర్వహణ, మంచినీటి సరఫరా, వీధి దీపాలు, డంపింగ్ యార్డు, వైకుంఠధామం, హరితహారం, పల్లె ప్రగతి, అనేక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలని విజయవంతంగా నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి చేదోడు వాదుడుగా ఉంటూ తమ వంతు పాత్రను పంచాయతీ కార్యదర్శులు ఎల్లవేళ్ళ పోషిస్తున్నారు. ఉపాధి హామీ శిక్షణ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్న విధంగానే మా జగదేవ్పూర్ మండలంలో కూడా పంచాయతీ కార్యదర్శులు అందరం కూడా ఈనాటి శిక్షణ కార్యక్రమాన్ని బహిష్కరించడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసేది ఏంటంటే, విన్నవించుకుంటున్నాం, ఉపాధి హామీ పనులను నుండి పంచాయతీ కార్యదర్శులను మినహాయింపు చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది.